పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం ఆంధ్రనాయక శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణా జిల్లాలోని బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు పుల్లమరాజుగారు ద్విపాదమకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్థుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు వైజయంతి దామ నామలోకాభిరామ కువలయ శ్యామ వికూపట్టనధామ శ్రుతినామదైవతల కృతదైత్యసంగ్రామగీతరిమయి సోమా రామా సంగరజిత భౌమ భౌమరంగద్ణస్తోమ త్రిభువనక్షేమ వర్ధిష్ణు కామా పేరు తలచుకోమా కోరిన ప్రేమిన కలీమా చిత్రచిత్ర ప్రభావ భావ దాక్షిణ్యభావత విమత జీవ శ్రీకాకుళాధ్రదేవా వైజయంతీదామ వర్ణితూత్రామ శోభన నామలభిరామ కువలయ శ్యామ వికూపట్టనధామ శ్రుతిహితనామదైవతల కృతదైత్యసంగ్రామగీతర్దపరిణామయబుధి సోమా రామా సంగరజిత త్రిభువన త్రిభువనక్షేమ వర్ధిష్ణు నీ పేరు నీపేరుతలసోమా కుసరితి ప్రేమ కోరిన కోర్కులీమా చిత్ర దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీవు కంఠమునందు వైజయంతిమాలను అలంకరించుకుంటావు దేవతల నాయకుడు నిన్ను స్థుతిస్తాడు నీ నామము సర్వశుభాలను ఇచ్చునది అన్ని లోకాలను నీవు సంతోషపెట్టువాడవు నీ శరీరము నల్లకలువల ఛాయను కలిగి ఉంటుంది వైకుంఠ నగరము నీ యొక్క నివాసము నీ పేరు వినగానే చెవులు ఆనందంతో ప్రవశిస్తాయి భగవద్గీతలోని ప్రతి అర్ధమునకు ఫలము నీవే సముద్రము వంటి యదుకుల వంశానికి చంద్రుని వంటి వాడవు సమస్త జనుల పాపాలను పారద్రోలుతావు మూడు లోకాలకు రక్షకుడవు నా వంటి భక్తుల కోర్కెలను తీర్చుతావు అటువంటి నీ ప్రేమను కోరుకుంటూ నిన్నే సదా స్మరిస్తూ నీకే అనుక్షణం సేవలు చేయుమా కోర్కెలను తప్పక తీర్చుము తండ్రి అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుని స్థుతిస్తూ భక్తులను కాపాడుమని వేడుకుంటున్నాడు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు